హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళైన అమ్మాయి, పెంట్ హౌస్ అబ్బాయి. నా పేరు సురేష్, మాదొక పల్లెటూరు. 10వ తరగతి వరకు చదువుకున్నాను ఊర్లో. పై చదువులు చదవడానికి సిటీకి వెళ్ళాను. అక్కడ రూమ్ రెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక పెంట్ హౌస్లో సింగిల్ రూమ్ అద్దెకు తీసుకున్నాను. అక్కడి నుండి నాకు కాలేజీ దగ్గరే. ఉండడానికి వసతి చూసుకున్నాను, కానీ ఫుడ్ మాత్రం బయట హోటల్లో చేస్తున్నాను. అప్పుడప్పుడు రూమ్లో రైస్ పెట్టుకుని కర్రీస్ మాత్రం బయట హోటల్ నుంచి తెచ్చుకునేవాడిని. ఇలా ప్రతిరోజు నా లైఫ్ సాగుతుంది. ఒకరోజు నాకు కాలేజీకి సెలవు ఉండగా నేను రూమ్లోనే ఉన్నాను. అప్పుడు ఒక అమ్మాయి బట్టలు ఆరేయడానికి పైకి వచ్చింది. తనని చూడగానే చాలా అందంగా కనిపించింది. మా కింది పోర్షన్లో ఉంటారు అని తెలిసింది. ఆమె పేరు కీర్తి. ఆమెకి ఇదివరకే పెళ్ళయింది, కానీ ఇంకా పిల్లలు లేరు. వాళ్ళ ఆయనకి 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ వల్ల కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. వాళ్ళకి ఒక చిన్న బిజినెస్ ఉంది, అది మా కాలేజీకి దగ్గరే. వాళ్ళ ఆయనకి ఇలా జరగడం వల్ల ఇప్పుడు వాళ్ళ ఆవిడనే బిజినెస్ చూసుకుంటుంది. బట్టలు ఆరేయడానికి పైకి వచ్చినప్పుడల్లా నన్ను అదోలా చూసేది. మెల్లిగా మాట్లాడడం మొదలుపెట్టింది. నీ పేరు ఏమిటి, నువ్వు ఏ కాలేజ్ అని. అప్పుడు తెలిసింది నాకు వాళ్ళకి పెళ్ళైన 7 ఏడాదిలోపే వాళ్ళ ఆయనకి ఇలా జరిగింది అని. అప్పటి నుండి షాప్ని వాళ్ళ ఆయనని ఆమెను చూసుకుంటుందని. అలా మేము ఇద్దరము చాలా ఫ్రీగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. నేను అప్పుడప్పుడు కర్రీస్ తెచ్చుకోవడం చూసి తనే నాకు కర్రీస్ తెచ్చి ఇవ్వడం, ఏదో స్వీట్స్ లాంటివి తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టింది. అలా ఇద్దరం తను షాప్కి, నేను కాలేజీకి అని కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి వచ్చేవాళ్ళం. ఒకరోజు రాత్రి తను పెంట్ హౌస్ పైకి ఆరేసిన బట్టలు తీయడానికి వచ్చింది. అప్పుడే సడన్గా వర్షం మొదలైంది. తను బట్టలు తీసేలోపు మొత్తం తడిసిపోయింది. వర్షం ఎక్కువ అవ్వడంతో నా రూమ్ వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను రూమ్ డోరు తీశాను. తను తడిచిన బట్టల్లో చాలా అందంగా కనిపించింది. నేను లోపలికి రమ్మని పిలిచాను. తను లోపలికి వచ్చింది. నేను తుడుచుకోవడానికి టవెల్ ఇచ్చాను. తను పూర్తిగా తడిచిపోయింది. తనను అలా తడిచిన బట్టల్లో చూస్తూ ఉంటే నన్ను నేను ఆపుకోలేకపోయాను. తను కూడా నా వైపు అదోలా చూడడం మొదలుపెట్టింది. నేను నా షర్టు ఒకటి తీసి తనకి ఇచ్చాను, మార్చుకోమని. అప్పుడు తను నా వైపు చూస్తూ ఎక్కడ మార్చుకోవాలి అని అడిగింది నవ్వుతూ. అయినా పర్లేదు, నేను కాసేపట్లో వర్షం తగ్గగానే వెళ్ళిపోతా అని చెప్పింది. జలుబు చేస్తుందేమో, నువ్వు పూర్తిగా తడిచిపోయావు కదా అని అన్నాను. అప్పుడు తను నా దగ్గరికి వచ్చి ఎంత తడిచినా వంటిలో వేడి తగ్గట్లేదు అని చెప్పింది. మాటల్లో ఏదో తేడా కనిపించింది. ఎందుకలా మాట్లాడుతున్నావు, ఏమి జరిగిందని అని అడిగాను. మాకు పెళ్లి అయిన 2 నెలల్లోనే మా వారికి ఇలా జరిగింది. అప్పటి నుండి మా మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. 2 సంవత్సరాల నుండి నా కోరికలను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అని బాధపడుతూ చెప్పింది. అప్పుడు నాకు అర్థమయ్యింది తనకు ఏమి కావాలో అని. నేను రూమ్ బయటికి వెళుతూ నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పాను. పర్లేదు, నేను నీ ముందే మార్చుకుంటా అని బట్టలు విప్పడం మొదలుపెట్టింది. ఆమెను అలా చూస్తూ ఉంటే నా గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. తను ఒక్కొక్కటి తీస్తూ ఉంటే నాలో కోరికలు మొదలయ్యాయి. అలా అన్ని విప్పి నా ముందుకొచ్చి నిలుచుంది. ఇప్పటి వరకు ఎవరిని ఇలా చూడని నేను తనని అలా చూడగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. తను కూడా నన్ను గట్టిగా హత్తుకుంది. ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్య వర్షంలో వరదలు పారాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.